రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు మే నెల 13నే పోలింగ్ జరగనుండగా నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత 525 మంది బరిలో నిలిచారు. ఆ 17 స్థానాలకు 625 మంది నామినేషన్లు వేయగా 100 మంది తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. అధికంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీలో ఉంటే అతి తక్కువగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో నిలిచారు. పెద్దపల్లి 42, కరీంనగర్ 28, నిజామాబాద్ 29, జహీరాబాద్ 19, మెదక్ 44, మల్కాజ్గిరి 22 మంది పోటీలో నిలిచారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ 30, చేవెల్ల 43, మహబూబ్ నగర్ 31, నాగర్ కర్నూల్ 19, నల్గొండ 22, భువనగిరి 39, వరంగల్ 42, మహబూబాబాద్ 23, ఖమ్మంలో 35 మంది పోటీ పడుతున్నారు.